నమస్తమ్మా. నమస్తే సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు నర్సమ్మ. నర్సమ్మ ఏం చేస్తుండ్రమ్మా? ఏం చేస్తున్నావు? ఇట్లా కూలి చేసుకొని బతుకుతా నేను. ముసలోడు ఎక్కడ వాడు, నేల పడ్డాడు ముసలోడు, ఊకేనే ఉంటాడు ముసలోడు. నేను ఒక్కదాన్ని కూలి తేవాలి, బతకాలి. ఓ పిల్లగా నేసిపోయిండు, నా కొడుకు చచ్చిపోయిండు, కోడలు చచ్చిపోయింది. ఇంత అంటున్నాడు, బాగానే పదేళ్ళు ఉన్నాడు. ఆయనకి కళ్ళు రెండు లేవు, ఒక్కటి చేరా, ఒక్కటికి అల్లబడుతుంది. తెరతెరా పింఛన్ వస్తుందా? పింఛన్ చేయలేదు సార్, పింఛనే చేస్తలేరు. మరి ఎందుకు అడగలేదు? ఎవరిని అడగలేదా? మస్తుగా అడుగుతున్నాము. ఆ బిల్డింగ్ లో ఏమిట్లనో ఏమంటున్నారు, ఏమిట్లనో వేయాలని అంట. అనాది హాస్టల్ వేస్తా వేస్తామా అంటున్నారు, పింఛన్ ఇస్తలేరు. మరి పిల్లగాళ్ళు ఏంది, మేమిద్దరం ఎట్లుంది ముసలోడు? కేసీఆర్ ప్రభుత్వంలో మరి అలా కంటి వేలు కానీ ఉచితంగా కంటి వేలు కండ ఆపరేషన్ చేపిస్తామని పెట్టిండు, అది అందులో చేపించుకోలేదా మీరు? చేపినేవు ఒక దూన్ను నమ్మినాము, అది పుట్టువాళ్ళు పోయింది. రాదన్నారు సారు, రాదన్నారు. ఇక డాక్టర్లు రాదంట. కనీసం పింఛన్ ఇట్లా లేదు ఇప్పుడు? పింఛన్ లేదు, ఏంది లేదు, మాకు ఏంది చేస్తలేరు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మరి ఎట్లుందా మా పరిపాలన, మంచిగా ఉందా? ఎట్లుంది? మంచిగా లేదు, మాకేం మంచిగా లేదు. ఇందిరామ్మ ఇచ్చిందే జయింట్ ఇల్లు, నాకు ఒకనికి ఇచ్చిండ్రు. అదే ఉండదు, అది జలిడ గారిని అట్టు కారుతుంది. అది జలిడ ఆన సింకులు పడితే జలిడ గారిని అట్టు కారుతుంది. బయట ఇంత కవర్ కప్పుకుంటాం, అందులోనే పాంతాం. కూలగా ఇల్లు కట్టించి భూమి లేని వాళ్ళకి భూములు ఇచ్చి మరి ధరలు తక్కువ చేసి మీకు ఆ సాయం చేసి నా కేసీఆర్ 9 ఏళ్ళ. నా తల్లికే, నా తల్లి, నా తల్లికే ఇవ్వాలి అమ్మ. ఎవరికొద్దు, మా ఇందిరమ్మకే వేస్తాం. కేసీఆర్ మంచిగా చేస్తున్నాడు అమ్మ, ఇల్లు కట్టిస్తున్నాడు. ఏమద్దు, మాకొద్దు వద్దు, తెల్లగా చేసిన మాకొద్దు. అయితే ఇందిరమ్మకే, నా తల్లికే వేస్తాము. నాకు ఇంత గైరాన్ని కూడా ఇచ్చింది ఇందిరమ్మనా? అవును, ఇందిరమ్మ ఇచ్చింది. ఇంటి ఆమె ఇచ్చిందే ఉండదు ఇల్లు నాకు. ఇప్పుడు జల్లెడ గారిని అటు కారుతున్నది. ఇల్లు లేదు, యాది లేదు నాకు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కానీ ఏం రాలేదు, ఏది లేదు ఊళ్ళో. మరి సార్ కేసీఆర్ ను మారుస్తారా ఉంచుతారా? కేసీఆర్ కేసీ గారు మాకొద్దు, ఇందిరమ్మనే కావాలి మాకు. ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ చెయ్యి గుర్తు. సార్ ఎవరికి ఓటు? చెయ్యి గుర్తుకు. అమ్మ నమస్తే. నమస్తే సార్. ఏం పేరు పెద్దమ్మ? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ ఏం చేస్తావు? కూలినాలు పోతావా? శాతగా ఇంటికాని ఉంటావు? శాతగా ఇంటికాని ఉంటా సార్. ఎక్కడ పోను? ఎంతమంది పిల్లలు? ఆరు మాది, ముగ్గురు కొడుకులు పెళ్లిళ్ళు అయినాయి. వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు, చెట్టు కింద ఉండట్టుండరు సారు. నాకు కూడా ఎవరు గంజి పోస్తారు ఆ కొడుకులు? కేసీఆర్ పింఛన్ ఇస్తున్నా కదా. కేసీ గారు పింఛన్ ఇస్తే ఎన్ని దినాలు అయితే బిడ్డ 6 కిలోల బియ్యం ఎన్ని రోజులు అయితే సారు? ఇక అవే కాసుకుంటున్నా, తాగుతున్నా, ఉన్న నాడు తింటున్నా, లేని నాడు అంతుండా, సప్పుడు కాకుండా ఒకటిండా. కాపుదానం సంపాదించినా కొడుకులకు? లేదు సారు, లేదు కాపుదానం, లేదు ఇల్లు, లేదు ఉండనిక ఇల్లు కూడా లేదు. మరి ప్రభుత్వంలో కేసీఆర్ వచ్చినాక ఇల్లు కట్టిస్తానే మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టియలేదా? కట్టియలేదు సారు, కట్టియలేదు. అప్పుడు ఇందిరమ్మ పథకం అప్పుడు ఒక్క రూమ్ వేసి ఇచ్చిండు, అదే రూమ్లు ఉండరు. ఇందిరమ్మ ఇచ్చిందే దానం. ఎందుకు యాడ్ చేసుకుంటున్నా ఆ తల్లిని? ఇప్పుడు నాకు ఆ తల్లి మీద పేరు మీద నేను ఓటేస్తాను. నా పిల్లగానికి ఇల్లు, నా పిల్లలకి ఇల్లు కావాలి. నాకు నీకు దండం చేస్తుంది, బియ్యం ఎక్కువ వేసారు నీ కాలు ముక్త. కేసీఆర్ ఇప్పుడు బియ్యం ఇస్తున్నాడు కదా, బియ్యంతో పాటు చక్కెర, పప్పు, ఉప్పు, నిరపకాయలు ఇస్తున్నాడు? లేదు లేదు, బియ్యమే కాలి, బియ్యమే కాలి, బియ్యమే, చక్కెర, ఉప్పు, పప్పు ఏంది లేదు, ఏది లేదు. 6 కిలోలే, 6 కిలోలే, 6 కిలోలే. అవి మంచి బియ్యం ఇస్తున్నాడా? మరి ఇట్లా ఏ బియ్యం? దొడ్డి బియ్యం వండుకుంటే సున్నం అవుతుంది బియ్య. సన్న బియ్యం అస్సలే లేవు మా ఊళ్ళో అయితే. దొడ్డు బియ్యమే వండుకుంటే అలాగ సున్నం లాక అవుతుంది, తినబుద్ధి అయితే లేదు. మరి నువ్వు ఇప్పుడు 2000 పింఛన్ వస్తే ఆకుకు దరదకు ధరలు ఎట్లయినా, రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎక్కినాయి, ఎక్కినాయి నాయన. మరి మరి కుంటోళ్ళకు 4000 ఇస్తున్నాడు, మరి మీకు పెంచిన ఏమన్నా? 2000 అవే, 2000 సారు, 2000 వచ్చినాక మంచి జరిగిందా? మీకు ఇబ్బందులు అయినా? ఏం మంచిగా అనిపించలేదు సార్ మాకు. ఏం మంచి అనిపిస్తుంది? తల్లి ఇందిరమ్మ అందినాలే మాకు మంచిగా ఉన్నారు. ఏం మంచిగా? మంచిగా లేదు మాకు, మంచిగా ఏడున్నది. పింఛన్ ఇస్తున్నాడు, నూనెకి పెంచుతున్నాడు, సామాన్కి పెంచుతున్నాడు, పప్పుకు పెంచుతున్నాడు, ఉప్పు పెంచుతున్నాడు, అన్నిటికి పెంచుతున్నాడు ధర. మీరు అంటే మా పెద్ద కొడుకు మాకు పింఛన్ ఇస్తుంది కేసీఆర్ అని ఓట్లు వేస్తున్నాడుగా మీరు? వేస్తున్నా అంటే ఎవరు సిద్ధం సారు? మరి సార్ మీ పెద్ద కొడుకు కేసీఆర్ కేస్తారా మారుస్తారా? మార్చుకుంటాం. ఎవరికి వేస్తారు ఓటు ఈసారి? చెయ్యి గుర్తుగా కాంగ్రెస్. నేను మనమ చిన్న దీనికి మరవలేదు. నేను నాకు ఇల్లు ఇచ్చిండు, నేనున్నాను రోజులు దీనికే ఇచ్చిండు నేను.